अधिकरणमो विलक्षणत्वाधिकरणमो विलक्षणमो अंटे एमिटी अंटे కారణము చైతన్యం అని చెప్తున్నాం. కార్యం జడంగా కనిపిస్తోంది, విలక్షణం. జడం నుంచి జడం ఉత్పత్తి చెందాలి, చైతన్యం నుంచి చైతన్యం ఉత్పత్తి చెందాలి, విలక్షణం ఎలా కనిపిస్తోంది అన్నది ఇక్కడ. సాంఖ్యస్మృతి వేదాంత మూలం కాదు అన్నావు, యోగం కూడా కొన్ని అంశాల్లో వేదాంత మూలమైన మిగిలిన భాగం కాదు అన్నావు, కానీ వ్యాప్తి, పక్షధర్మత, తర్కం లోక ప్రసిద్ధం. వ్యాప్తి అంటే చూడండి, తర్కం చాలా సింపుల్, పర్వతో వహిమాన్ ధూమాత్ మహానాశవత్. పర్వతము అగ్నితో కూడుకొని ఉంది, పొగ కనిపిస్తోంది గనక దృష్టాంతం ఏంటి? మహానసం. మహానసం అంటే వంటిల్. వంటిల్లో మనం కర్రలు కాలుస్తాం, పొగ వస్తుంది. అదేవిధంగా అగ్ని లేకుండా పొగ రాదు. ఎత్త ఎత్ర వహని తత్ర తత్ర ధూమ, వ్యాప్తి. ఇది అన్వయ వ్యాప్తి అంటారు. ఎత్ర వహని నాస్తి తత్ర ధూమోపి నాస్తి. ఎక్కడైతే అగ్ని లేదో అక్కడ పొగ కూడా లేదు. దీన్ని వ్యాప్తి అంటారు. ఈ విధమైనటువంటి వ్యాప్తి, పక్షధర్మత. ఇక్కడ పక్షము పర్వతము. పర్వతో వహనిమా అన్నప్పుడు పర్వతములో నిప్పు ఉన్నది, ఎందుకంటే పొగ కనిపించుతుంది. పక్షధర్మత, ఈ వ్యాప్తి, ఇలాంటి తర్కాలు చాలా ప్రసిద్ధము. ఈ దీన్ని ఆరంభవాదము అంటారు. పొద్దున చెప్పాను, రెండు పరమాణువులు కలిసి దిణుకం అవుతాయి, మూడు దిణుకాలు ఒక త్రిశ్రేణు అవుతారు. ఈ త్రిశ్రేణు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సూర్యకిరణం పడుతుంది అనుకోండి, ఏమీ లేకపోయినా గదిలో ఏవో రేణువులు ఇలా పైకి పోతున్నట్టు వస్తున్నట్టు కనిపిస్తుంది, దాని త్రిశ్రేణువు ఉంటారు. సరే, మరి లోక ప్రసిద్ధమైనటువంటి న్యాయాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తున్నావు అంటే, వాడు ఒకటి చెప్పాడు. ఏమిటి? ఐదు భూతాలకి పరమాణువులు ఉన్నాయి, వాటికి జ్ఞానం ఉందా? నేను పృథ్వీ పరమాణువుని, నేను జల పరమాణువుని అనేటువంటి జ్ఞానం లేదు. తర్వాత ఏమిటంటాడు, కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలోకి వస్తాయి అంటాడు. పరమాణువు కనిపించదు, దేవునికి కనిపించదు. మరి కనిపించినటువంటి వాటి ద్వారా కనిపించేటువంటి శిష్యుడు ఎలాగ వచ్చింది? పరమాణువులు అపూర్వం ద్వారా, తర్వాత అదృష్టం ద్వారా కలుసుకుంటున్నాయి అంటున్నాం. అక్కడ కలిపేటువంటి వాడు ఎవడూ లేడు. అవి కలుసుకుంటూ ఉంటే ఎప్పుడూ సృష్టి అలా జరుగుతూనే ఉండాలి, ప్రళయం అవ్వకూడదు. లేకపోతే విడిపడిపోయింటే ఎప్పుడు ప్రళయమే ఉండాలి, సృష్టి ఉండకూడదు. సృష్టి ప్రళయాలు ఎలా చెప్తున్నావు నువ్వు? ఇవన్నీ తర్కాన్ని కానీ ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఒకదాని మీద ఒకటి కూర్చుందా, ఒకదాంట్లో ఒకటి పూర్తిగా ఏకమైందా, పరమాణువు ఉంటున్నావు, ఎలాగ సంయోగం అయింది అక్కడ, ఏమి చెప్పారు. తర్వాత ఈ పదార్థాలన్నీ తెలుసుకుంటే ఏమిటి, ఏమిటి నవద్రవ్యాలు, పృథ్వీ, తేజో, వాయు, ఆకాశము, తర్వాత ఇవన్నీ, ఈ పదార్థాలన్నీ తెలుసుకున్నట్లయితే ముక్తి అవుతుంది ఇవన్నీ. అందుకని మరి లోక ప్రసిద్ధమైనటువంటి తర్కశాస్త్రాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది వాడి ప్రశ్న.
విలక్షణ. సమన్వయం బ్రహ్మలో సమన్వయమా కాదా? వీడంటాడో వైలక్షణ్యం కనిపిస్తూ ఉంది, విలక్షణత. ఎలాగా అంటే కారణం పరమాత్మ చైతన్యము, ఆ చైతన్యాన్ని నుంచి జడమైనటువంటి ప్రకృతి ఎలాగ ఈ జగత్ ఉత్పత్తి చెందింది, కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి రావాలి కదా, అది వాడతారు. కార్యంలో కారణంలో సమానత ఉండాలి. అచేతనము కార్యగతము, చేతనము కారణగతము, కనుక కార్యకారణ భావము లేదు సృష్టిలో, అది వాడతారు. సిద్ధాంతం అంటాడు మట్టి కుండ అవుతోంది, కార్యకారణంలో సమానమే, కానీ తేలు పొద్దున చెప్పాం పేడ పెరుగు కలిపి పెడితే తేలు పుడతాయి. మనం పేడ అచేతనం అంటున్నాం. తరువాత చైతన్యం అనేటువంటి పురుషుడి నుంచి గోళ్ళు వెంట్రుకలు జడాలు ఉత్పత్తి చెందుతున్నాయి. ఇది నువ్వు రోజు నువ్వు చూస్తూనే ఉన్నావు. అందుకని చైతన్యం నుంచి జడం ఉత్పత్తి చెందిందంటే నీకేమిటి దుబ్బు తెగులు, నీకెందుకు మంట? అది సిద్ధాంతి చెప్పినది. నువ్వు చేసేటువంటి తర్కాభాసములు తర్కంలా కనిపిస్తాయి, కానీ ఆ తర్కంలో ఏ విధమైనటువంటి శక్తి లేదు. ఏ విధంగా అయితే ప్రాతిభాసికం ఆల్చిప్పులో వెండి కనిపిస్తుంది, కనిపించింది అంటే తీసుకురావాలి, లేదు అంటే కనిపించకూడదు. అందుకే అది కనిపిస్తుంది తీసుకురాలేము. ప్రాతిభాసిక స్వప్నము, స్వప్నంలో లంకె పిందెలు దొరికాయి, తీసుకొచ్చి రేపు బండారా చేస్తావా? ఎందుకంటే ప్రాతిభాసిక, అది ప్రాతిభాసిక. అదేవిధంగా తర్కంలా కనిపిస్తుంది, దానిలో ఏమి తత్వం లేదు నాయన, అందుకని తర్కాభాసము. నీ తర్కం ఏమిటి? తర్కం కా తర్కాభాసము అని సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు సూత్రాలు, ఇప్పుడు టీక. విలక్షణాధికరణం కదా, మూడోదా రెండోదా? ఇది మూడోదా. అచ్చా, అచేతనం జగచ్చేతనా బ్రహ్మణో న జాయతే. అచేతనమైనటువంటి జగత్తు చైతన్యమైనటువంటి పరబ్రహ్మ నుండి ఉత్పత్తి కాలేదు. యస్మాత్ విలక్షణం తత్ తస్మాత్ న జాయతే. ఏదైతే దేని నుంచి విలక్షణంగా ఉందో అది దాని నుంచి జన్మించలేదు. గోర్ మహిష ఆవి నుంచి గేదె పుట్టదు, అది వాడి తర్కం. కనుక సమన్వయం లేదు అంటే ఏ కార్యకారణే తీర్తే సలక్షణే ఇత్యస్య వ్యాప్తేర్. నువ్వు చెప్పావు కదా ఏదైతే గుణాలు కారణంలో ఉన్నాయో అవే కార్యంలోకి రావాలి. కారణగుణ కార్యగుణాన్ని అనువర్తంతే. దారం ఎర్రగా ఉంటే బట్ట ఎర్రగా ఉంటుంది అని నువ్వు అంటున్నావు, కానీ ఇది వ్యాప్తి ఏమిటి? కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలోకి రావాలి అన్న వ్యాప్తికి విలక్షణంగా పేడ నుంచి తేళ్లు పుడుతున్నాయి, చైతన్యమైనటువంటి పురుషుడి నుంచి జడమైనటువంటి వెంటుకలు గోళ్ళు పుడుతున్నాయి, ఇవి నువ్వు చూస్తున్నావు. అదేవిధంగా ఇక్కడ చైతన్యమైన పరమాత్మ నుంచి జడ ప్రకృతి
భూతాలు పుడుతున్నాయి కనుక మా శాస్త్రంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. అచేతనాత్ గోమయాత్ వృశ్చికస్య చేతనస్య ఉత్పత్తే చేతనాత్ పురుషాత్ అచేతనానాం కేశనఖాదీనాం ఉత్పత్తి మానత్వ అతో వేద నిరపేక్ష శుష్కతర్కో నక్వాపి ప్రతిష్ఠతి. వేదంలో చెప్పినటువంటి వాక్యాలని ఆధారంగా తీసుకోకుండా నిరపేక్షం, నువ్వు శుష్క తర్కం చేస్తే దానికి ఏమీ వాల్యూ లేదు నాయన అని చెప్పారు. తరువాత యత్నేన అనిమితోపి అర్థః కుశలైర్ అనుమాతృభిః అభియుక్తతరైర్ అన్యైర్ అన్యత్ ఉపపాద్యతే ఇది. ఒకడు మంచి తర్కం చేశాడు అనుకోడు, బుద్ధి, ఇంకోడు వచ్చి ఇంకో తర్కం చేస్తాడు, వాడు చేసిన తర్కాన్ని ఖండిస్తాడు. ఇదే ఈ తర్కశాస్త్రంలో చేస్తున్నది. అందుకని తస్మాత్ ఆభాసత్వాన్ వైలక్షణ హేతుర్ న బాధ. విలక్షణం, వేదాల్లో చెప్పిన దానికన్నా విలక్షణం. తర్వాత నీది తర్కాభాసము, నువ్వు చేసే తర్కాల్లో. అందుకనే శంకరాచార్యులు శృతిమత తర్కోను సంధిద్దామని సాధన పంచకంలో చెప్పారు కదా. ఇప్పుడు దీనికి సూత్రాలు చూద్దాం. న విలక్షణత్వాదస్య తథాత్వం చ శబ్దాత్. 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 కార్యకారణ విలక్షణత్వము అన్నావే, ప్రకృతి వికార భావము లేదు. ప్రకృతి అంటే కారణం, వికృతి అంటే కార్యం. ఈ రెండిటికి సంబంధం లేదు, పొత్తు కుదరదన్నా అది సరికాదు నాయన. బ్రహ్మ జగత్తు విలక్షణత్వే కిం ప్రమాణం? జగత్తు జడమైనటువంటిది, దానికన్నా విలక్షణం పరమాత్మ చైతన్యము. దీనికి ప్రమాణం ఏమిటి అంటే తథాత్వంచ శబ్ద, వేదాల్లో అలా చెప్పా. ప్రకృతి విలక్షణత్వం అవగమ్యతే విజ్ఞానం చ అవిజ్ఞానం చ. చైతన్యము జడము రెండు కూడా ఉపనిషత్తులో చెప్పారు. అంటే వాడంటాడు, సరే ఈ కార్యకారణములకు విలక్షణమైనది బ్రహ్మ. ఎలాగా? దాల్మో పురుషలోకే క్షర సాక్షరేవచ క్షరసర్వాణి భూతాన్ని కూటస్థోక్షతే ఉత్తమ. అక్కడ కారణము మాయ అనుకోండి, అది చేతన అధిష్ఠితమైనటువంటి మాయ ఈశ్వరుడు. రెండవది క్షరం నశించేటువంటి, ఈ రెండింటికైనా విలక్షణం. అందుకని కార్యకారణ అతీతుడు పరమాత్మ, కార్యకారణ భావం లేదు. ఎప్పుడైతే సృష్టి చెయ్యాలో అప్పుడే కారణత్వం ఆయనలోకి వస్తుంది ఒకటి. తరువాత కాకవత్ దేవదత్త సస్య గృహం అన్నప్పుడు తటస్థ లక్షణం, ఎప్పుడూ సృష్టి జరుగుతూ ఉంటుంది అని కాదు, సృష్టి జరుగుతూ ఉంటుంది, లయము జరుగుతూ ఉంటుంది. కనుక వాడంటాడు, శతపద బ్రాహ్మణములో జడము చైతన్యంగా చెప్పారు. ముద అబ్రవీత్ ఆపో అబ్రువన్ తత్తేజ ఐక్షత, ఇలాంటి వాక్యాలు చెప్పారు. అంటే
మట్టి చెప్పింది, ఆ నీళ్లు మాట్లాడాయి, ఆ తేజస్సు కోరుకుంది, అగ్ని కోరుకుంది, జలాలు కోరుకున్నాయి, ఆ దేహ ఏమే ప్రాణాహం శ్రేయస్సే, ఇంద్రియాలన్నీ దెబ్బలాడుకున్నాయి, ఆ నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని భూతేంద్రియాణమపి చేతనత్వం అవగమ్యతే. ఈ భూతాలు ఇంద్రియాలు కూడా చేతనత్వం కనిపిస్తోంది కదా అంటాడు. వాట్ ప్రశ్న అంటే అభిమతి విపదేశస్తు విశేషానుగతిభ్యాం, అభిమాని విపదేశస్తు అభిమాని వ్యపదేశస్తు విశేషానుగతిభ్యాం, అభిమాని వ్యపదేశస్తు విశేషానుగతిభ్యాం. ఇది కూడా పూర్వపక్ష సూత్రమే. అభిమాని వ్యపదేశం అంటే తావా ఏతా సర్వా దేవత ప్రాణే నిశ్రేయసం విదిత్వా అని. తావా ఈత దేవత, ఇక్కడ ఎన్ని సూత్రాలు ఉన్నాయి? ఎనిమిది సూత్రాలు. ఓహో, మరి అధికరణ పూర్తి చేయాలి కదా, మనం శోధిస్తే ఎలాగా? కానీ అవసరం. ఎలాగా అంటే ఈ ఇంద్రియాలు ఇంద్రియాలకి అధిష్టానమైనటువంటి దేవతలు అగ్నిర్వాగ్భూత్వ ముఖం ప్రావశ్యతి దేవతలు. అంటే మనకి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఒక మనస్సు మొత్తం 11 ఉన్నాయి. వీళ్ళని ఏమిటన్నావు దేవతలు అన్నా? ఈ దేవతల మీద ఎప్పుడూ రాక్షసులు దాడి చేస్తూ ఉంటారు. అంటే మంచి సంస్కారాలు ప్రబలం చెయ్యాలి అని మనం అనుకుంటాం, ఆ దుష్ట సంస్కారాలు ఈ మంచి సంస్కారాల్ని అదుపులో ఉంచుతాయి, నొక్కిపెడతాయి. అందుకని ఈ దేవతలందరూ వెళ్ళి పరమాత్మను అడిగితే ఆయన అన్నాడు, నాయన 12 మంత్రాలు ఇస్తాను, ఈ 12 మంత్రాలు మీరు జపించండి, జపిస్తే ఆ రాక్షసుల మీద విజయం మీకు లభిస్తుంది. అంటే వీళ్ళు అనుకున్నారు 12 మంత్రాలకి 11 మంది కూర్చునే రోజుల్లో ఎందుకు జపం చేయడం, మనలో ఎవరినో ఒక ప్రతినిధి చేద్దాము, నేత వాడు మన గురించి ఈ 12 మంత్రాలు చేస్తాడు. సరే, ప్రాణాన్ని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ ఒక్కొక్కడిని చేయమన్నాడు. వాడేం చేసేవాడు, వాడు 3 మంత్రాలు అందరికీ చదివేవాడు, 9 మంత్రాలు తనకే చదువుకునేవాడు. అంటే ఈ 9 మంత్రాలు మొత్తం తనకే రావాలి అని. ఇప్పుడు ఉన్న మన రాజ్యాధికారులు నేతలు మొత్తం అంతా తనే తీసుకుంటారు, వాళ్ళ వాళ్ళు వాళ్ళ జేబులు నింపుకోవడం, వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడం, అలా స్వార్థపూర్వం. అందుకని ఈ దేవతలు ఏం చేశారు, ఎవడిని కూర్చోబెట్టినా వాడు 3 మంత్రాలు అందరికీ చదివాడు, 9 మంత్రాలు తనకి చదువుకునేది స్వార్థపరుడు. 9 మంత్రాలు స్వార్థంతో చేస్తున్నప్పుడు ఈ రాక్షసులు వచ్చి వాళ్ళని అటాక్ చేసేవారు, వాడు ఓడిపోయారు. వాడు మరి 10 మంది ఓడిపోయారు, ఇంకొకడే మిగిలాడు, ఏమడు ప్రాణం, వాయుదేవత. ఆ వాయుదేవత అని చేయమంటే ఆ వాయుదేవత సమంగా 12 మంత్రాలు అందరి గురించి చేసింది. అందుకని
ఈ రాక్షసులు ఆ వాయుదేవతను ఓడించలేకపోయారు, అదే ప్రాణము. అప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, ఈ దేవతలు సృష్టి మొదట్లో ఇలా చేశారు, అందుకని ఆ దేవతల అంశమైనటువంటి ఈ 11 ఇంద్రియాలు మంచిని, కళ్ళున్నాయంటే మంచి తక్కువ చూస్తా చెడు ఎక్కువ చూస్తా, చెవులు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, ఎక్కువ చెడు వింటాయి మంచి తక్కువ వింటాయి, మనస్సు అంతే. ప్రతి ఇంద్రియము ఎందుకు దెబ్బతింది అంటే, మొట్టమొట్ట ఆ విరాట్ పురుషుడి నుంచి వచ్చినటువంటి దేవతలు గడబడ చేశారు కనుక. మరి అంటే ఏమిటి, వాడేమిటి చెప్పాడు, దేహ ఇమే ప్రాణ అహం శ్రేయసే వివదమానాః, ఈ ఇంద్రియాలన్నీ వీటి కన్నా నేను గొప్ప అని దెబ్బలాడుకునేవి. దెబ్బలాడు ఇంద్రియా దెబ్బలాడుకున్నాయంటే ఇంద్రియాలకి అభిమానమైనటువంటి దేవతలు ఆ దేవతలని దెబ్బలాడుకున్నాయి, కానీ గెలిచింది ఎవరు, ప్రాణం కదా. అందుకని అభిమాని వ్యపదేశస్తు విశేష అనుగతిభ్యాం, అనుగతి అనుగతి ఏమిటి చెప్తాం. తావా ఏత సర్వా దేవత ప్రాణే నిశ్రేయసం విదిత్వా అని ఒకచోట చెప్పారు. అంటే ఈ దేవతలన్నీ ప్రాణదేవత శ్రేష్టము అని తెలుసుకుని తను పోవడం మొదలుపెట్టారు. అగ్నిని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, ఇది అగ్నిదేవత వాణి రూపములో ముఖములోకి ప్రవేశించును. ఈ విధంగా వినబడుతోంది కనుక మంత్రార్థవేద ఇతిహాస పురాణాదిభ్యో అనుగతి శ్రవణ, ఇది అనుగతి. ఈ మంత్రాల్లో అర్థవాదంలో ఇతిహాస పురాణాల్లో అభిమాన దేవతల గురించి వినబడుతోంది. అభిమాన దేవతానామేవ తత్ర తత్ర గ్రహణా, నువ్వన్నావే మృదబ్రవీత్ ఆపోపూర్వం తత్తేజాక్షత తాపాయక్షంత, ఇలాంటివన్నీ భూతాలన్నీ చెప్పావే, భూతాలు కాదు ఆయన, ఆ భూతాలకు అభిమానమైనటువంటి అధిష్టానమైనటువంటి దేవత అభిమాన దేవత అక్కడ తీసుకోవాలి. అచేతనస్య జగతో, ఈ అచేతనమైనటువంటి జగత్తు చైతన్యమైనటువంటి బ్రహ్మ కన్నా విలక్షణము కదా. కనుక పూర్వపక్షి ఏమిటంటాడు, ఈ జడమైనటువంటి జగత్తుకి జడమే కారణంగా ఉండాలి, చైతన్యము కాకూడదు అంటే అప్పుడు సమాధానం చెప్తున్నారు. దృశ్యతేతు నాయనా, లోకంలో కనిపిస్తోంది, పేడ నుంచి తేళ్ళు మనిషి నుంచి గోళ్ళు వస్తున్నాయి. అత్యంత సదృశ్యేపీన కార్యకారణ భావ, ఇంకొకటి ఏమిటి, కార్యము కారణము రెండు ఒకటేలాగా ఉన్నాయనుకోండి, అప్పుడు కార్యకారణ భావం అవుతుంది, విలక్షణ ఉండాలి. కస్తి సదృశస్య విద్యమానత్వాత్ కార్యకారణ భావం, ఏదో కొంచెం సాదృశ్యం ఉంటుంది. ఇలాగా సంప్రతి, అందుకని నువ్వన్నావే జడం నుంచి జడమే ఉత్పత్తి చెందాలి, చైతన్యం నుంచి చైతన్యమే ఉత్పత్తి చెందాలి అన్నది సరికాదు, ఈ విధంగా కనిపిస్తోంది. ఇప్పుడు అసత్కార్యవాదం ఆక్షిప్పి నిరాకరోతి. అసత్కార్యవాదము అంటే కార్యం ఉత్పత్తి చెందేందుకు ముందు ఈ కార్యము కారణంలో ఉంది, కారణం ఏమిటి, పరమాత్మ. అందుకనే బృహదారణ్యంలో మొట్టమొదటి ఒకసారి చెప్పిన ఘటభాష్యం,
ఏమిటి చెప్పాను? వెలుగు కావాలనుకున్నవాడు పాలే తెచ్చుకుంటాడు, నూనె కావాలనుకున్నవాడు నువ్వులే తెచ్చుకుంటాడు. ఎందుకని? వాడికి తెలుసు ఈ కారణమైనటువంటి దీనిలో ఈ కార్యము ఉంది అని. అందుకని జగత్తు ఉత్పత్తి చెందేందుకు ముందు కారణమైనటువంటి బ్రహ్మలో ఈ కార్యము ఉంది. దాన్ని సత్కార్యవాదము అన్నారు. దాన్ని ఏంటన్నారు? సత్కార్యవాదము. ఇప్పుడు వాడి ఆక్షేపం ఏంటి? అసత్కార్యవాదం. అదేలాగా అసదితి చేన్న ప్రతిషేధ మాత్రత్వాత్, 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 అసదితి చేన్న ప్రతిషేధ మాత్రత్వాత్. శబ్ద స్పర్శ రూపరస గంధములు లేనటువంటిది శుద్ధ బ్రహ్మము. తర్వాత ఆ శుద్ధ బ్రహ్మము అచేతనమైనటువంటి శబ్దాది రూపముల కార్యముగా అది పరిగణించలేదు. అంటే వాడనేది ఏమిటంటే శబ్దస్పర్శ రూప సంబంధములు లేవు, అందుకని సృష్టికి ముందు ఆ పరమాత్మ జడస్వరూపుడు, అందుకనే ఆ జడ నుంచి ఈ జడమైనటువంటి జగత్తు ఉత్పత్తి చెందింది. అది వాడి ప్రశ్న. ప్రాగుత్పత్తే అసత్కార్యవాదం. ఎందుకని? కార్యం అసత్ స్యాదితి త్వదుక్త ప్రతిషేధస్య ప్రతిషేధ్యభావాత్. ఇప్పుడు కారణం నుంచి కార్యం ఉత్పత్తి చెందింది. కార్యం లేదని చెప్పగలవా? నువ్వు చూస్తున్నావు, కార్యం ఉంది. మరి ఉన్న కార్యము ఎందులోంచి వచ్చింది? కారణంలోంచి వచ్చింది కదా. అందుకని కారణ ఈ కార్యము కారణములో ఉంది. కొండ చెయ్యాలనుకున్నవాడు మట్టే తెచ్చుకుంటాడు, నూనె కావాలనుకున్నవాడు ఇసుక తెచ్చుకోడు, పెరుగు కావాలనుకున్నవాడు పాలు తెచ్చుకో, నీళ్లు తెచ్చుకోడు. ఎందుకని? వాడికి తెలుసు. ఏమిటి తెలుసు? ఈ కార్యం ఈ కారణములో ఉంది అని. అదేవిధంగా నైనా కార్యస్థితి కాలేహి యథా కార్యకారణాత్మన సత్ తథా ప్రాగుత్పత్తి గమ్యతే. ఏ విధంగా అయితే కార్యము దాని యొక్క అస్తిత్వము నీకు కనిపిస్తోందో అదే విధంగా ఈ కార్యమైనటువంటి జగత్తు సృష్టికి ముందు కూడా కారణములో ఉండి తీరాలి. కనుక మళ్ళీ ఈ కార్యకారణ భావం అన్నాగా అది చైతన్యము, ఇది జడము. కార్యకారణ భావం ఉందా లేదా అన్నదాన్ని మళ్ళీ ఆక్షేపిస్తున్నారు. అపీతో తద్వత్ ప్రసంగాత్ అసమంజసం, 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 అపీతో తద్వత్ ప్రసంగాత్ అసమంజసం. ప్రతిషేధ మాతృత్వాన్ని అదే కదా ఇప్పుడు చెప్తాం. మళ్ళీ రిపిటేషన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నువ్వేమిటంటావు? కారణము నుండి కార్యం ఉత్పత్తి చెందింది, ఈ కార్యము ఘోర సంసారము, అందరూ పాపులు, తర్వాత అన్ని రకాల చెత్త చెదారం అంతా ఈ జగత్తులో ఉంది,
ఈ కార్యమంతా పోయి ఆ కారణంలో లీనమైతే ప్రళయంలో నీ కారణం బ్రహ్మము కూడా అశుద్ధం అవుతుంది నాయన. అది వాడు ప్రశ్న. ప్రళయే లీయమానం కార్యం, లీయమానం కార్యం సధర్మేణ కారణం దోషేది చేత్ కారణస్య బ్రహ్మణ కార్యవద అశుద్ధత్వం. అదేవిధంగా నీ కార్యం కూడా అశుద్ధం కనుక కారణం కూడా బ్రహ్మ కూడా అశుద్ధమవుతుంది. అంటే అవిభాగం గతస్య కార్యస్య పునరుత్పత్తౌ నియమాభావాత్ భోక్తృభోగ్యాది విభాగానుపపత్తి అతః త్వద్ అతః తు అదర్శనం అసమంజసం. ఈ పూర్వపక్ష సూత్రం. ఎందుకంటే ఇక్కడ కార్యం ఏదైతే ఉందో అదంతా దూషించబడినటువంటిది. ఎలాగా అశుద్ధం? ఈ అశుద్ధమైనటువంటి కార్యము కారణంలో లీనమైతే ఆ బ్రహ్మ కూడా అశుద్ధం అయిపోతుంది. అంటే దానికి సమాధానం చెప్తున్నారు, నతు దృష్టాంతాభావాత్. నతు దృష్టాంతాభావాత్. నతు దృష్టాంతాభావాత్. నతు దృష్టాంతాభావాత్. నతు దృష్టాంతాభావాత్. నతు దృష్టాంతాభావాత్. నువ్వు చెప్పిన దానికి ఏమీ దృష్టాంతం లేదు నాయనా. ఎందుకని? కారణే లీయమానం కార్యం స్వధర్మేణ కారణం దోషేతి దృష్టాంత. కారణంలో లీనమయ్యేటువంటి కార్యము అన్ని తన ధర్మాలతోనే లీనమవుతోంది అన్నది ఎక్కడా చూడబడట్లేదు. ఎందుకని? ఘటము కనుక కుండ మట్టిలో కనుక లీనమైనప్పుడు ఆత్మీయన ధర్మేణ మృధం దూషయతి. ఇప్పుడు సువర్ణంలో నగలు చేస్తారు, అంటే బంగారంతో నగలు చేస్తారు. చేసిన నగలు మట్టి పట్టిపోయి ఉంటాయి, ఇంకా ఏవో మళ్ళీ అవే ఉంటాయి. దాన్ని మళ్ళీ కరగమోస్తారు, ఆ మైలంతా తీసేస్తారు. మరి ఈ కార్యం కారణంలో ప్రవేశించినప్పుడు మళ్ళీ కొత్త నగలు దగదగా మెరుస్తూ ఉంటాయి. ఎలా మెరుస్తున్నాయి? ఈ కార్యం వెళ్ళి ఆ కారణాన్ని కనుక అశుద్ధం చేస్తే అలా మళ్ళీ చేసిన నగలు దగదగా మెరుస్తాయా? కనుక నువ్వు చెప్పేటువంటి నియమము లేదు. సరే, ఇంకొకటి ఏమిటంటే కార్యంలో ఉన్నటువంటి ధర్మాలు కారణంలో లీనమవుతున్నాయి అని నువ్వు అంటావు. సరే, బాగానే ఉంది. కార్యము కార్యరూపంలో కారణంతో లీనమవుతుందా? అవదు. ఎందుకని? ఈ కార్యం తన ధర్మాన్ని వదిలిపెట్టేసి కారణంలో లీనమవుతుంది. లేకపోతే అది కారణంలో లీనము కాలేదు. ఎందుకంటే అన్ని తన ధర్మాలు తీసుకున్నది లీనం కాదు. ఒకటి కార్యములో ఉన్నటువంటి గుణాలు కారణంలో కనిపించవచ్చు. కార్యంలో ఉన్నటువంటి గుణాలు కారణం ద్వారా వస్తాయి, కానీ కార్యంలో ఉన్న అన్ని గుణాలు కారణంలో వెళ్ళాలని అనేటువంటి నియమము లేదు. అందుకని ఆరంభణాధికరణంలో ఈ విషయం అంతా చెప్తాం. ఆరంభణాధికరణం అంటే ఆ నైయాయకుని ఖండించడం, ఆరంభణం కాదు. అక్కడ ఈ ప్రళయం అయ్యేటప్పుడు కార్యము కారణ రూపము కానీ
విలయమైన తర్వాత కారణం కార్యరూపంలో ఉండదు, కార్యము కారణంలో లీనం అవుతుంది. అందుకని నువ్వు చెప్పినట్టుగా కార్యంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కారణంలోకి వెళతాయి, అందుకని ఈ జగత్తులో ఉన్నటువంటి దోషమంతా ఆ పరమాత్మలోకి పోతుంది అన్నది యుక్తి సంగతం కాదు. స్వపక్ష దోషాచ్చ స్వపక్ష దోషాచ్చ స్వపక్ష దోషాచ్చ స్వపక్ష దోషాచ్చ స్వపక్ష దోషాచ్చ స్వపక్ష దోషాచ్చ వీడెవడో చెప్పేవాడు నయ్యాయకు, నీ మతంలోనే దోషాలు ఉన్నాయి నా మతంలో దోషాలు లేవు అంటాడు వేదాంతి. స్వపక్ష ఎలాగా, విలక్షణత్వాత్ నీదం జగత్ బ్రహ్మోపాదానం అన్నావే, కారణము కన్నా కార్యం విలక్షణము కనుక ఈ పరమాత్మకి, ఈ పరమాత్మ జగత్ కారణం కాదు అన్నావే, అది సరికాదు. శబ్ద స్పర్శ రూప రసగంధం లేనిటువంటిది ప్రధానం, శబ్ద స్పర్శ రూప రసగంధం మాయా, అందులో ఏమున్నాయి ఏమి, మరి జగత్లో శబ్దము స్పర్శము రూపము ఇవన్నీ మరి కారణం కన్నా కార్యం విలక్షణమైంది కదా, ఒక దోషము ఈ దాంట్లో. తర్వాత విలక్షణమైనటువంటి కార్యం ఉత్పత్తి అవుతోంది, అందుకని ఈ ఇవన్నీ కూడా నీ కారణంలో లేవు, అందుకని సత్కార్యవాదం కాదు అసత్కార్యవాదం. రెండవది తరువాత మరి ప్రళయంలో కార్యకారణ విభాగం లేదు కదా అంటావేమో. తర్వాత నువ్వు అన్నావు కారణే కార్యగత దోష ప్రసంగశ్చ ప్రధాన కారణవాదే, నీ ప్రధాన కారణవాదంలో కార్యంలో ఉన్నటువంటి దోషాలన్నీ కారణానికి పోతాయి. వస్తుతస్తు ప్రపంచ సత్యత్వవాదిన సాంఖ్యస్య ఏవే ఏతే దోషాః, ఎందుకు నీ మతంలో ఇన్ని దోషాలు అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు సత్యం అంటున్నావు, మేము కల్పితం అంటున్నావు, ఇంతే తేడా. కార్యం సత్యమైనప్పుడు మన కారణం దూషితం అవుతుంది కదా, మేము కల్పితం అంటున్నాము, దీనికి అస్తిత్వం లేదంటున్నాము, మేము మిథ్య అంటున్నాము, అలా అనటం లేదు. అందుకని నీ మతంలో ఈ అన్ని దోషాలు వస్తాయి. అనిర్ణ అనిర్వచనీయవాదిన వేదాంతిన ఏతే దోషాః, సృష్టి కాలంలో అలాగే ప్రళయకాలంలో కూడా కారణ చదుష్టత్వా, సృష్టికాలంలోనూ మా కారణంలో ఏమి దోషము లేవు, ప్రళయంలో కూడా మా కారణంలో ఏమి, ఎందుకంటే అసంగోహి అయం పురుష, ఈ పురుషుడు ఈ పూర్ణ పురుషుడు ఈ ఆత్మ అసంగం. ఆకాశవత్, ఆకాశంలో నువ్వు నిప్పు వెలిగిస్తున్నావు, మరి ఆకాశం కూడా కాలిపోతుందా, ఆకాశం అసంగం. అదేవిధంగా ఈ ఆత్మ పుణ్యపాపాల దోషముల ద్వారా ఈ జడము యొక్క దోషముల ద్వారా అది దూషింపబడదు. తర్వాత తర్కా ప్రతిష్టానాదపి అన్యథా, తర్కా ప్రతిష్టానాదపి అన్యథా అనుమేయమితి చేత్, అనుమేయమితి చేత్ ఏవమపి అనిర్మోక్ష ప్రసంగః, ఏవం అపి అవిమోక్ష ప్రసంగః తర్కా ప్రతిష్టానాదపి అన్యథా అనుమేయమితి చేత్, తర్కా ప్రతిష్టానాద్ అపి అన్యథా అనుమేయమితి చేత్ ఏవమపి అనిర్మోక్ష ప్రసంగః, ఏవమపి అవిమోక్ష ప్రసంగః తర్కా ప్రతిష్టానాదపి అన్యథా అనుమేయమితి చేత్, తర్కా ప్రతిష్టానాద్ అపి అన్యథా అనుమేయమితి చేత్ ఏవమపి అనిర్మోక్ష ప్రసంగః, ఏవమపి అవిమోక్ష ప్రసంగః తర్కం ద్వారా నువ్వేదో అనుమానం ద్వారా సిద్ధం చెయ్యాలనుకుంటావే,
అలా కనుక నువ్వు తర్కం చేస్తూ ఉంటే నీకు మోక్షం దొరకదు నాయన. నైషా తర్కేణ మతిరాపణయ్యా. ఈ మా సిద్ధాంతాలకన్నిటికి వేదము మూలము. అందుకని నీ సిద్ధాంతాలన్నీ ఏమిటి? పురుష బుద్ధితో కూడుకున్నటువంటి. ఇది ఇలా కాకపోతే ఇది ఇలాగా, ఇది ఇలా కాకపోతే ఇలాగా అని ఏదో మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మేము తిన్నగా పోయి నమ్ముతాం, వేదాలు ఇలా చెప్పే అందుకే దాన్ని విశ్వసిస్తాం. నీకు ఆ విశ్వాసం లేదు. తర్వాత ఇప్పుడు నీ బుద్ధితో నువ్వు తర్కం చేస్తున్నావు, నీ బుద్ధి మీద అంకుశం లేదు. నువ్వు చెప్పిన దాన్ని ఇంకోడు కాదంటాడు, ఆ చెప్పింది ఇంకోడు కాదంటాడు. తర్కమే కదా చెయ్యాలి బుద్ధితో. అందుకని తరువాత అన్యథ అనుమానమేది చేత్ ప్రతిష్ఠితం తర్కం విరోధాదికం అనుమేయం చేత్ సర్వే తర్కా ప్రతిష్ఠితాః. ఒక తర్కం ద్వారా కాకపోతే రెండో తర్కం ద్వారా మేము సిద్ధం చేయొచ్చు కదా అంటే తర్కా ప్రతిష్టానా. మొదటి రోజు చెప్పాను, చెప్పానా, రాముల వారు వనానికి వెళ్ళారు, గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. గౌతముడు తర్కశాస్త్రి కదా. ఆయన అంటాడు, వన సామానధికరణ్యైన వనమా, వనత్తావచ్చిన్నైన వనమా, దశరథుడు నిన్ను వనానికి కుమ్మనమున్నాడు, ఈ విధంగా వనమని దీనికి చెప్తారా, అర్థం దీనిలాగా చెప్పాలా అంటే దీనికి అర్థం ఏమిటి అన్నారు. వన సామానాధికరణం అంటే ఒక వనం, వనత్వావచ్ఛిన్న వనం అంటే భూమండలంలో ఉన్నటువంటి అన్ని వనాలు. నువ్వు భూమండలంలో ఉన్నటువంటి అన్ని వనాల్లో ఎలాగో తిరగలేవు. మరి వన సామానాధికరణ వనం అంటే ఒక వనము. ఇప్పుడు అనేక వనాలను నువ్వు దాటి వచ్చావు, అందుకని నీ వనవాసం అయిపోయి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఉంటావు. అంటే ఇది ఏమి భాష అని అడుగుతాడు రాములు గారు. దీని తర్కము తర్క భాష అంటారు, ఇండియన్ లాజిక్. అంటే రాములు గారు అన్నారు, ఈ తర్కాన్ని చదివిన వాళ్ళందరూ బృందావనంలో నక్కలైపోటి ఊంటారు. ఏ మరి అంటే అప్పుడు ఆ గౌతముడి శిష్యులు ఉన్నారే, అయ్యా మా గతేం కాను అని అందరూ వచ్చి రాముల వారి కాళ్ళు పట్టుకున్నారు. రాముల వారికి అప్పుడు చెప్తాడు, తర్కం చదివి అక్కడితోనే ఆపేదు, తర్కం చదివి వేదాంతం చదివి, వేదాంతాన్ని అర్థం చేసుకోండి, దాన్ని అరిగించుకోండి, అప్పుడు మీరు నక్కలే పుట్టవలసిన అవసరం ఉండదు. అది అందుకని దోషాదని మోక్ష ప్రసంగ తదవస్థ. ఇందులో అనేక దోషాలు ఉన్నాయి. అందుకని ఈ పరబ్రహ్మము ప్రత్యక్ష విషయం, ప్రత్యక్ష ప్రమాణానికి విషయం కాదు. హేతువులు లేవు, అందుకని తర్క ప్రమాణానికి విషయం కాదు. వేద విరుద్ధమైన తర్కము ద్వారా ఆ బ్రహ్మమును నువ్వు నిరూపించలేవు. కనుక శబ్ద ప్రమాణము అంటాం, శాబ్దం అశబ్దం అన్నాడు. ఇక్షతే నా శబ్దం, అశబ్దం అంటే శబ్ద ప్రమాణము వేదము. అందుకనే దీన్ని శృతులు అన్నారు, ఒకళ్ళ నుంచి విని ఇంకోళ్ళు తెలుసుకుంటారు. అందుకని దోషాలు ఉండటం మూలాన తర్కాల ద్వారా మోక్షము లేదు.
అయిపోయిందా? ఇంకా ఉందా? అయిపోయిందా? ఈ అధికరణమైంది. మూడు అధికరణాలు అయ్యాయా? అచ్చా, ఇది పూజనీయమైన ఓ దివ్యస్వరూప మా లోపల